బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జక్రయ్య గ్రంథము 9:12. బంధకములలో ఉండి నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఆ నిరీక్షణ నుండి వారినిక ఎవరూ తొలగించేవారు లేరని అర్థము. బంధకాలలో ఉండి నిరీక్షణ కలిగి ఉన్న వారు విశ్వాసాన్ని వైఖరిగా కలిగి ఉండి పరిస్థితులు వారికి అనుకూలించకపోయినా వారు దేవుని వాగ్దానమునే గట్టిగా నమ్మి ఎదురుచూపుతోనున్నవారు. ఈ నిరీక్షణ గల మాటలను నీవు గట్టిగా పట్టుకున్నప్పుడు నీ ఆరోగ్యమే కానీ, నీ ఉద్యోగమే కానీ, నీవున్న ఆర్థిక పరిస్థితులే కానీ ఈ దినమున ఉన్నట్టు జీవితాంతము ఉండిపోవని నిశ్చయముగా దేవుడు మార్చుతారని నమ్ముతావు. అవి ఇంతకుముందు ఉన్నట్టు కాక దేవుడు వాటిని పునరుద్ధరించినప్పుడు రెండంతల మేలు కలుగునట్టు దీవించగలరు. ఈ దినము నీవు ఎక్కడ ఉన్నా కూడా, గతములో నీకు ఏమి జరిగి ఉన్నా కానీ సంతోష సమాధానాలతో నిండిన సమృద్ధి అయిన నూతన భవిష్యత్తును దేవుడు వాగ్దానము చేస్తున్నారు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినమున ఏది ఏమైనా కానీ బలముతో విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండాలని నిశ్చయించుకుంటున్నాను. యేసు నామములో నా జీవితము తిరిగి పునరుద్ధరింపబడుచున్నదని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.